ఒక వ్యక్తి అశోక్ అనే యువకుడు తమకి శివుడు పూరకమయ్యాడని చెప్పి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే అక్కడ నందీశ్వర విగ్రహంతో పాటుగా శివుడి విగ్రహం శివలింగం బయటపడుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అయితే 48 గంటల పాటుగా అటవీ శాఖ అధికారిని ఒప్పించి గ్రామస్తులంతా కూడా అక్కడికి వెళ్లి తవ్వకాలు చేపట్టారు. 48 గంటలు దాటిన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ శివలింగం బయటపడలేదు. అయితే శివలింగానికి ముందుగా నందీశ్వర విగ్రహం బయటపడుతుందంటూ కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నందీశ్వరుని విగ్రహం కంటే కూడా శివలింగమే ముందుకు బయటకు వస్తుందని చెప్పి అశోక్ చెప్పాడు. మొత్తం మీద అశోక్ ప్రవర్తనతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి అశోక్ని తీసుకువెళ్ళి ఒక యంత్రం కట్టించారు కుటుంబ సభ్యులు. దీంతో అప్పటి నుంచి పూనకం రావడం ఆగిపోయిందంటున్నారు కుటుంబ సభ్యులు. దీంతో ఒకసారిగా ఆ తవ్వకాలను నిలిపివేయాలన్నట్టుగా గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. మీ కనబడుతున్నటువంటి ఆర్టీవీ స్క్రీన్ పైన ఈ వ్యక్తే అశోక్ అనే వ్యక్తి. ఆయన సో ఆయన చెప్పిన ప్రకారంగా శివుడు పూనకమయ్యాడని చెప్పి అటవీ ప్రాంతానికి వెళ్ళారు గ్రామస్తులు. ఆయన పూనకం వచ్చిన తర్వాత నేను శివుడిని మాట్లాడుతున్నా, నా విగ్రహం ఈ చోట ఉంది, మీరు తవ్వకాలు చేపట్టి ఆ విగ్రహాన్ని బయటకు తీయండి అంటూ కూడా ఆ అశోక్ అనే యువకుడు పూనకం వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. ఆ తర్వాత గ్రామస్తులు నమ్మి ఆడ తవ్వకాలు ప్రారంభించేశారు. 48 గంటలు పూర్తయినా కూడా ఎటువంటి విగ్రహాలు బయటపడలేదు. దీంతో కొంత ఆందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు కూడా నిలిపేయాలని డిమాండ్ చేశారు. అయితే కొన్ని పూజాకృతులు నిర్వహించిన తర్వాత నందీశ్వరుడి విగ్రహం బయటపడుతుంది, ఆ తర్వాత శివలింగం బయటికి వస్తుందంటూ కూడా పూనకం వచ్చినటువంటి అశోక్ చెప్పాడు. కానీ అది ఏది కూడా సాధ్యపడలేదు. చివరిగా ఆయనను తీసుకెళ్లి యంత్రం కట్టించారు. ఆ యంత్రం కట్టిన సందర్భం నుంచి కూడా శివుడి పూనకం అశోక్కి రాలేదంటున్నారు కుటుంబ సభ్యులు. సో ప్రస్తుతానికైతే ఆ తవ్వకాలు నిలిపివేశారు గ్రామస్తులు. ఒకసారి ఈ అశోక్ ఎవరైతే పూనకం వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో తన తండ్రి మాట్లాడారు, ఏం మాట్లాడారో చూద్దాం. ఈ 4 రోజుల నుంచి తవ్వకాలు మొదలుపెట్టి శివలింగం ఉంది అది అని మా అబ్బాయి చెప్పడం వల్ల గ్రామస్తులు కొంచెం దాన్ని తవ్వకాలు మొదలుపెట్టారు. మొదలుపెట్టినాక కొంచెం ఫారెస్ట్ వాళ్ళు అభ్యంతరం చేయబట్టి దానికి లాస్ట్ పెంచడానికి అదంతా ట్రీట్మెంట్స్ అయింది. దాని మా అబ్బాయి కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతుందని వైద్యం దగ్గర తీసుకెళ్ళాం. అబ్బాయి మానసికంగా ఇబ్బంది పడుతుంది, అసలు ఏం లేవని ఆ వైద్యుడు కొంచెం చేతపోయాడు కాదులేదు కానీ కొంచెం వీక్గా ఉన్నాడు, కొంచెం మంచి హాస్పిటల్లో మంచిగా చేయించుకోండి అని చెప్పిండు. నాకు కొంతకాలంగా చూడు కళ్ళకి తెస్తున్నాడు, అక్కడ ఉన్న ఇక్కడ ఉన్నట్టుగా అది పెద్దగా పట్టించుకోలేదు. ఆ చుట్టుపక్కలకి చెప్తే వాళ్ళు కూడా ఇట్లా కళ్ళు రావడం జరిగింది. మీకు ఎక్కడ కళ్ళకి వచ్చింది అంటే అప్పుడు టైం చూపించిన నా ఫ్రెండ్స్ నాకు ఏదో ఫోన్ పంపించినట్టు మత్తుగా ఉన్నది. తర్వాత ఇక అందరూ నా ఒంటి మీద సిమిడి అని నన్ను నమ్మి అక్కడ గుంటలు దవ్వటం జరిగింది. సెవెన్ అవర్ సేపు కూడా నాకేం గుర్తుండట్లేదు. ఆ ఫోన్ కొద్దిగా తగ్గిన తర్వాత చూస్తే గుంటలు ఉంటున్నాయి, నాకేం జరుగుతుంది అర్థం కావట్లేదు. మా అమ్మ అక్కడ గురువు దగ్గరికి తీసుకెళ్తే ఈ బాబు మీద ఉన్నది చూడు కాదు ఒక శక్తి అని చెప్పింది. ఆ శక్తికి తగ్గ వైద్యం చేసిండు. అప్పటి నుంచి నాకు కొద్దిగా పర్లేదు, కళ్ళు గిట్లా ఆలోచన ఏం రావట్లేదు. నేను బాగానే ఉన్నాను. నాకు కొంతకాలంగా చూడు కళ్ళు తెస్తున్నాను. ఆయన చెప్తున్న ప్రకారంగా అశోక్కి కొంతకాలంగా శివుడు కల్లో వచ్చాడట. అయితే తాను ఒక ప్రదేశంలో ఉన్నాను వెలికి తీయమంటూ అశోక్ పలుమారు చెప్పాడట. కానీ ఇది ఎవరికి చెప్పినా కూడా ఎవరు పట్టించకపోయేసరికి ఆయన కూడా కొంత అశ్రద్ధగా ఉన్నాడట. తర్వాత శివుడే ఏకంగా తనకు పూనకమై తను ఉన్న ప్రదేశానికి తనని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న తవ్వకాలు చేపట్టమని చెప్పి అశోక్ చేత పలికించాడు అనే రకంగా అశోక్ చెప్పుకొస్తున్నాడు. కానీ తన తండ్రి మాత్రం కొంత అశోక్ ప్రవర్తనతో మాకు ఆందోళన కలిగించింది, ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కాలేదు. కానీ ఎట్టకేలకైతే దేవర వద్దకు వెళ్ళి ఆయనకి కుమారుడికి యంత్రం కట్టించారు. అప్పటి నుంచి శివుడి పూనకం కానివ్వండి, కల్లో శివుడు రానివ్వండి కానీ ఏది కూడా జరగలేదు. కానీ అంతకు మునుపు 48 గంటల పాటుగా తీవ్రంగా శ్రమించి కొన్ని పదుల సంఖ్యలో అక్కడ వ్యక్తులు కష్టపడి గ్రామస్తులు మొత్తం కూడా అక్కడ తవ్వకాలు చేపట్టారు. కానీ ఏది కూడా బట్టబయలు కాలేదు, ఏ విగ్రహం కూడా బయటపడలేదు. ఎటకలకి గ్రామస్తులు ప్రస్తుతం యంత్రం కట్టించిన తర్వాత పూనకం రాలేదు, ఒకవైపు విగ్రహాలు కూడా బయటపడకపోవడంతో ఒక్కసారిగా అక్కడ తవ్వకాలు నిలిపివేయాల్సిందిగా గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. ఎస్ ప్రస్తుతం అశోక్ సంబంధించినటువంటి పూనకాలకు సంబంధించిన అంశం, ఏకంగా విగ్రహాలు బయటపడతాయని చెప్పి అందరు నమ్మించిన అంశం అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక యువకుడికి ఈ రకంగా పూనకాలు రావడం ఏంటి, అక్కడే విగ్రహాలు ఉండడం ఏంటంటే కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉదయ్ ఎస్, మీరు వెళ్ళిన సందర్భంలో
చాలా మట్టుకు మీరు ఆయనతో మాట్లాడిచే ప్రయత్నం చేశారు. అశోక్ కూడా ఒక నార్మల్ పర్సన్ గా అయితే కనిపించలేరు. ఆయన మాటలు కానివ్వండి, ఆయన వయసుకి ఆయన మాటలకు మాత్రం ఏం సంబంధం లేకుండా ఉంది. ప్రజెంట్ ఆయనే చెప్తున్నారు, యంత్రం కట్టించుకున్న తర్వాత ఎటువంటి కళలు కానివ్వండి, అటువంటి పూనకాలు నాకేమీ రాలేదు, నేను సర్వసాధారణ వ్యక్తిగానే ఉన్నాను చెప్తున్నారు. ఇంతకీ ఇక్కడ జరిగిన విషయాల్లో వాస్తవం ఎంత? రోజు భద్రాద్రి ఉత్తర జిల్లా మణుగూరు మండలం కమలాపురం గ్రామ సమీపంలో నివాసం ఉంటున్నటువంటి బట్టు అశోక్ కొంతకాలంగా పూర్తి స్థాయిలో విచిత్ర చేష్టలు విచిత్ర ప్రవర్తనతో ఒకసారిగా గ్రామస్తులంతా కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే గ్రామస్తులకు మించి కుటుంబ సభ్యులు మాత్రం పూర్తి స్థాయిలో గత 2 నెలల కాలంగా కూడా పూర్తి స్థాయిలో ఆందోళనకు గురవుతూనే ఉన్నారు. అయితే అతనికి పరమశివుడు పూనడని అక్కడ గ్రామ సమీపంలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ఉన్నటువంటి ఓ ప్రదేశంలో మహాశివలింగంతో పాటు నందీశ్వరుడు ఉన్నాడని, భూగర్భం లోపల ఉన్నటువంటి ఆ విగ్రహాలను వెలికి తీసి గుడి కట్టించి తనను పూజించాలని పరమశివుడు తనను కోరుతున్నట్లు గత 2 నెలల కాలం అశోక్ ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే గ్రామస్తులకు అదే విధంగా కుటుంబ సభ్యులకు కూడా చెప్పడంతో నిజానికి కుటుంబ సభ్యుల్లో అతని తండ్రి చాలా స్పష్టంగా నాస్తికుడుగా మనకు సమాచారం అవుతుంది. మనం కూడా నిన్నంతా కూడా అశోక్ కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామస్తులని కూడా ఇంటింటికి తిరిగి పూర్తి స్థాయిలో వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ చాలా స్పష్టంగా అశోక్ మానసిక పరిస్థితి కావచ్చు, ఆయన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ప్రవర్తన తీరులో చాలా మార్పులు గమనించామని ప్రధానంగా గ్రామస్తులు కూడా చెప్తున్నారు. మాకు ఎటువంటి ఈ అంతర్గతంగా ఎటువంటి ఉద్దేశం లేదు, కేవలం అశోక్ లో ఒక దేవుడు పూనాడు అన్న ఒక విశ్వాసం మేరకే తాము తవ్వకాలు జరుపుతున్నామని గ్రామస్తులు చెప్పారు. నిన్న ఆ ఘటన తర్వాత ఆ కుటుంబ సభ్యులు అశోక్ యొక్క కుటుంబ సభ్యులు పూర్తిగా ఆ గ్రామ సమీపంలో ఉన్నటువంటి కావచ్చు అక్కడ కొంతమంది దేవుళ్ళను కూడా ఇంటికి పిలిపించారు. నిజానికి మనం ఆర్టీవీ బృందం కూడా అక్కడ చేరుకుంది. ఆ ఇంట్లో చాలా విస్మయానికి గురిచేసినటువంటి వీడియోలను కూడా మనం తీసే ప్రయత్నం చేశాం. కానీ కుటుంబ సభ్యులు కొంత దానికి అంగీకరించకపోవడంతో ప్రస్తుతం ఆ వీడియోస్ కూడా మనం బయటికి రిలీజ్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాం. నిజానికి అక్కడ మధ్యాహ్నం తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది. కొంతమంది దేవుళ్ళను అక్కడికి పిలిపించారు, వాళ్ళందరికీ కూడా అమ్మవారు పూనిందని పూనకాలతో ఒకసారిగా అశోక్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అశోక్ చాలా పలు రకాలమైనటువంటి అంటే అపరిచితమైనటువంటి పూనకాలతో ఊగిపోయాడని చెప్పుకోవాలి. కొద్దిసేపటి పాటు తనకు హనుమంతుడు పూడానని కోతిలాగా ప్రవర్తించడం, కొద్దిసేపటి పాటు శివుడు పూడాడు అని చెప్పేసి ఇతరులని పూర్తిగా చిన్నగా మాట్లాడుతూ వారితో కొంత తనకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా మళ్ళీ తవ్వకాలు జరపాలి, ఖచ్చితంగా నేనే అక్కడ ఉన్నానంటూ కూడా చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి సాధారణ యువకుడిగా అశోక్ ప్రవర్తించడం, ఇలా అనేక రకమైనటువంటి విస్మయానికి గురిచేసేలా అశోక్ ప్రవర్తన తీరైతే ఉంది. కానీ అతని తండ్రి మాత్రం ఇలాంటి వాటిని ఏమీ నమ్మనని, తాను దయ్యాన్ని కానీ దేవుణ్ణి కానీ భూతాన్ని కానీ నమ్మని చాలా స్పష్టంగా ఉన్నాడు. చాలా చిన్న పిల్లాడిలా కనబడుతున్నాడు. ఆయనకి ఈ రకంగా పూనకాలు రావడం ఏంటి, ఆయన పూనకాల తర్వాత అక్కడ తవ్వకాలు చేపట్టడం ఏంటి, ప్రస్తుతం అదంతా కూడా ఉట్టిదాన్ని కొట్టిపారడం ఏంటి, ఇంతకీ ఆయన ప్రవర్తనలో వాస్తవమైన కనబడుతోందా, నిజంగానే దేవుడు పుడా అన్న విషయాన్ని ఎవరన్నా అంటే నిజంగా నమ్ముతున్నారు వారంతా? ఎస్, నమ్మారు. కనుకే దాదాపు 48 గంటల పాటుగా తవ్వకాలు జరిపారు. నిజానికి అశోక్ ఈ ప్రవర్తన తీరు దాదాపు 2 నెలల కాలంగా ఇదే విధంగా ఉందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. కానీ చిన్నపిల్లాడని తెలిసి తెలియక ఏదేదో మాట్లాడుతుంటాడని గాలో తూలో పట్టిందంటూ తాము పెద్దగా పట్టించుకోలేదని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. కానీ అశోక్ మాత్రం గడిచిన 2 నెలల కాలంగా ఉపవాసం ఉండడం, కేవలం చప్పిడి పాలు మాత్రమే తాగడం, అంటే షుగర్ కానీ ఇతరత్ర ఏది ముడి పదార్థాలు లేనటువంటి ఉట్టి పాలు మాత్రమే సేవించడం, ఇలాంటి కొన్ని చర్యలు, అదేవిధంగా ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి నిత్యం పూజలు చేయడం, అక్కడ పాలు పోయడం, ఇలాంటి ఘటనలు కొంత తమను విస్మయానికి గురిచేశాయని, భగవంతుడి ఆనవాలు నిజంగానే ఉండొచ్చాయన్న ఒక విశ్వాసంతోనే తాము తవ్వకాలు జరిపామని గ్రామస్తులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి అశోక్ చాలా సాధారణ స్థితికి చేరుకున్నాడని చెప్పుకోవాలి. నిన్న ఆ ఇంట్లో జరిగినటువంటి కొన్ని సన్నివేశాలు సందర్భాలు అశోక్ని మళ్ళీ సాధారణ స్థాయికి తీసుకువచ్చాయని చెప్పి ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. గతంలో 2 నెలల కంటే 2 నెలల తర్వాత నుంచి కూడా ఆయనకి, 2 నెలల క్రితం నుంచి కూడా ఆయనకి రాత్రుల్లో పడుకున్న సమయంలో కలల్లో శివుడు రావడం అని కానివ్వండి, లేదంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజలు చేయడం కానివ్వండి, ఈరోజు పూనకాలు రానివ్వండి, ఇవన్నీ పక్కన పెడితే ఆయన మానసిక పరిస్థితి ఏ రకంగా ఉండేది? ఎస్, నిత్యం చాలా సాదాసీదాగానే అశోక్ జీవనం సాగించేవాడు. 8వ తరగతి వరకు చదువుకున్నాడు. కరోనా తర్వాత ఆయన పూర్తిగా పాఠశాల విద్యకు దూరం అయ్యాడని చెప్పి తల్లిదండ్రులు గ్రామస్తులు చెప్తున్నారు. నిత్యం తాను అందరితో స్నేహితులతో కలివిడిగానే ఉండేవాడని, నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవాడని, మెకానిక్ వృత్తిని తాను ఎంచుకున్నాడని, కొంత వర్క్ నేర్చుకునే ఆ పనులకు వెళ్తూ ఉన్నాడని చెప్పి గ్రామస్తులు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. కానీ 2 నెలల కాలంగా తను మాంసాహారం తీసుకుపోవడం, కేవలం శాకాహారిగానే ఉండడం, కేవలం పచ్చి పాలు మాత్రమే తాగడం, ఇలాంటి కొన్ని అంశాలు తమను కొంత విస్మయం
సమయాన్ని గుర్తు చేశాయని. అయితే నిజంగానే దేవుడు పూనాడేమో అన్న ఒక ఆలోచనతో తాము కూడా తమ బిడ్డని ఏమి అనలేకపోయామని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రధానంగా అశోక్ తండ్రి నరసింహ మాత్రం పూర్తి స్థాయిలో ఒక నాస్తికుడుగానే ఆయన జీవనం సాగిస్తున్నారు. తాను ఇటువంటివి ఏవి నమ్మరని చెప్తున్నాడు, కానీ అటు బిడ్డ చేస్తున్నటువంటి ప్రవర్తన తీరుతో వింత చేష్టలతో కొడుకు కూడా కొంత తండ్రి కూడా కొంత ఆందోళనకి గురవుతాడు. తల్లి మాత్రం ఖచ్చితంగా తన బిడ్డను కాపాడాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక దేవరలను అదేవిధంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మంత్రశక్తి ఉందని నమ్మే కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు చేపించే ప్రయత్నం చేశారు. అటు అశోక్ కూడా ఎక్కడ విభూతి కనపడిన వెంటనే తన ఒంటి మీద ఉన్నటువంటి చొక్కాను విప్పి విభూతిని అంతా కూడా ఒంటి మీద రాసుకోవడం, తాను పూర్తి స్థాయిలో వేడిమితో బాధపడుతున్నానని తనకు విభూతి ఇస్తేనే తను ఒంటిపై రాసుకుంటేనే తనకు వేడి చల్లారుతుందని చెప్పి ఇలాంటి అసంబద్ధమైనటువంటి కొంత మానసిక పరిపక్వత సరిగా లేనటువంటి వ్యాఖ్యలు నిన్న అశోక్ చేయడం చాలా విస్మయానికి కూడా గుర్తిస్తుంది. మేము కూడా అదే సమయంలో అక్కడే ఉన్నాం. చాలామంది గ్రామస్తులు ఆ ఇంట్లోకి వచ్చి పూర్తి స్థాయిలో అశోక్ను సాధారణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేశారు. కొంతమంది దేవర్ల సహకారంతో అతనికి కొంత యంత్రం కావచ్చు, మంత్రం తంత్రం వంటి కొన్ని అసంబద్ధమైనటువంటి అంటే మనం మూఢ విశ్వాసాలను మూఢ నమ్మకాలను మనం విశ్వసించే మనం ఆధునిక సమాజానికి దగ్గరగా ఉంటాం, కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులు కావచ్చు ఆ పరిస్థితులు మాత్రం వాళ్ళందరినీ కూడా ఇంకా మూఢ నమ్మకాల్లో ఉంచేలా చేశాయనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నమ్మకమా మూఢ నమ్మకమా అనేది ఉంచితే గత 48 గంటలుగా అక్కడ గ్రామస్తులు మాత్రం నందీశ్వరుల కోసం చేసినటువంటి ఆ కృషి అంతా కూడా పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పుకోవాలి. అక్కడ మానసిక పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు, ఆయన ఇక పూనకాలు రావడం ఆపేశాను, నాకు పూనకాలు రావడం లేదు, యంత్రం కట్టారంటున్నారు. సో ప్రజెంట్ ఆయన మెంటల్ స్టేటస్ ఏంటి, అంటే ఆయన గతంలో 2 నెలల క్రితం వరకు కూడా బాగానే ఉండేవాడు, సాధారణమైనటువంటి వ్యక్తిగానే ఉండేవాడు, తర్వాత కలలు రావడము, పూనకాలు రావడము, అక్కడ తవ్వకాలు చేపట్టడము, ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు ఉదయం ఆర్టీవీ బృందం మళ్ళీ అశోక్ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరోమారు ఆరా తీసే ప్రయత్నం కూడా చేసింది. అక్కడ అశోక్ మనకి చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం, తనకి ఇప్పుడు ఎటువంటి పూనకం రావట్లేదని, శివుడు తనను వీడి వెళ్ళిపోయాడని, తనకి ఎటువంటి శక్తి కూడా తనను ప్రస్తుతం ఆవహించలేదని, తను పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేసానని, ప్రస్తుతం నాకు ఎటువంటి వైబ్రేషన్స్ కూడా తన నా శరీరంలో లేవని చెప్పి స్వయంగా అటు అశోక్ కూడా ఆర్టీవీతో చెప్పడం అయితే జరిగింది. అశోక్ తండ్రి కూడా ప్రస్తుతం ఈ అంశంపై పూర్తి స్థాయిలో మేము ఫుల్ స్టాప్ పెట్టదలుచుకున్నాం, ఇక్కడ ఎటువంటి ప్రస్తుతం మా అబ్బాయికి ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, మరొకసారి డాక్టర్ని కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తాం, ఇది ఖచ్చితంగా మానసిక సమస్యలని కొంతమంది తమ దృష్టికి తీసుకొస్తున్నారు, సో ఖచ్చితంగా డాక్టర్ని కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తామని చెప్పి అశోక్ తండ్రి నరసింహ కూడా ఆర్టీవీతో చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ అటు గ్రామస్తులు మాత్రం ఒకసారిగా అయోమయానికి గురయ్యారు. కొద్ది కాలంగా చేసినటువంటి ప్రవకాలు ప్రస్తుతం పూర్తిగా ఆపివేశారు. అటు గ్రామస్తులు అక్కడ ఎటువంటి శక్తి, అదేవిధంగా మహాశివలింగం కానీ నందీశ్వర్ల ఆచూకీ కూడా లభ్యం కావడంతో అటు ఏం చేయాలో పాలు పోసని స్థితిలో ప్రస్తుతం గ్రామస్తులు అయితే ఉన్నారని చెప్పుకోవాలి. రైట్ ఉదయ్, సమతం మీద భద్రాద్రి జిల్లాలో జరిగింది ఘటన. భద్రాద్రి జిల్లా మణుగూరు కమలాపురం మండలంలో చోటు చేసుకుంది. ఒక అశోక్ అనే యువకుడు, చాలా చిన్న వయసు కలిగిన వ్యక్తి, సుమారుగా 8వ తరగతి చదువుకున్నాడు, కరోనా తర్వాత చదువు మానేశాడు, సర్వసాధారణటువంటి జీవితమే గడుపుతున్నాడు, ఒక మెకానిక్గా కూడా వృత్తి ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన తండ్రి కూడా పూర్తిగా నాస్తికుడు, పెద్దగా దేవుళ్ళ పట్ల నమ్మకం అయితే లేదు. కానీ ఏం జరిగిందో ఏమో, కానీ 2 నెలల క్రితం నుంచి కూడా కొంత అశోక్ యొక్క ప్రవర్తన అనుమానాస్పదంగా కనబడుతోంది, ఆశ్చర్యం కూడా కలిగించింది. పూర్తిగా మాంసాహారాన్ని మానివేయడం, తర్వాత కేవలం పచ్చి పాలను మాత్రమే ఎటువంటి షుగర్ వేయకుండా చక్కెర వేయకుండా సేవించడం, పలుమార్లు ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పూజాకృతలు నిర్వహించడం, ఇవన్నీ కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎటకేలకి వారం రోజుల క్రిందటి నుంచి కూడా కొంత ఆ జిల్లా ఆ మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా ఆయన ఒక ప్రవర్తన కనిపించింది. శివుడి తనకి పూనకమేడనట్టుగా తను మాట్లాడుతూ ఒక అటవీశాఖ ఆధీనటువంటి భూమిలో విగ్రహాలు ఉన్నాయి, నన్ను వెలికి తీయండి, నాకు గుడి కట్టండి, పూజ నిర్వహించినట్టు శివుడే తనకి వచ్చి చెప్పినట్టుగా ఆయన చెప్పడం, కళ్ళు వచ్చినట్టుగా చెప్పడం, శివుడే తన రూపంలో చెప్తున్నట్టుగా తను ప్రవర్తించడం కొన్నిసార్లు కొంత ఆశ్చర్యపరిచే విధంగా అపరిచితుడులాగా మా మధ్య మధ్యలో ఆంజనేయ స్వామి పూనాడని చెప్పడం, శివుడు పూనాడని చెప్పడం, ఈ రకంగా మాటలు మారుస్తూ నిన్న పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా తన ప్రవర్తన కనిపించింది. 48 గంటల పాటుగా తను చెప్పినటువంటి ప్రదేశంలో తవ్వకాలు జరిపినప్పటికీ ఎటువంటి విగ్రహాలు లభించలేదు. ఎటకెలకి కుటుంబ సభ్యులు తన ప్రవర్తన పట్ల ఆందోళన చెంది ఆయనని దేవర్ల సమక్షంలో కొంత పూజాకర్త నిర్వహించి యంత్రం కట్టించారట. యంత్రం కట్టిన తర్వాత తనకి పూనకాలు రావడం కానివ్వండి, కళలు రావడం కానివ్వండి ఆగిపోయాయి, నా ఒంట్లో ఎటువంటి వైబ్రేషన్స్ లేవు, ఇప్పుడు నేను సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిగానే ఉన్నానంటూ కూడా ఆయన ఆర్టీవీతో పంచుకున్నారు. మరోసారి చూద్దాం తన తండ్రి ఆయన ఏం మాట్లాడారు, ఆయన ప్రవర్తన ప్రస్తుతం ఏ రకంగా ఉందనేది. 4 రోజుల నుంచి తవ్వకాలు మొదలుపెట్టి శివలింగం ఉంది, అది అని మా అబ్బాయి చెప్పడం వల్ల గ్రామస్తులు కొంచెం దాన్ని తవ్వకాలు మొదలుపెట్టారు. మొదలుపెట్టినాక కొంచెం ఫారెస్ట్ అభ్యంతరం చేయబట్టి దానికి లాస్ట్ వచ్చేటాలకే అదంతా ట్రీట్మెంట్ చేయండి,
దాని మా అబ్బాయి కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతుంది అని వైద్యం దగ్గరికి తీసుకెళ్ళినాం. అబ్బాయి మానసికంగా ఇబ్బంది పడుతుంది అసలు ఏం లేవని ఆ వైద్యుడు కొంచెం చేతపాడు చేతపాడు కాదు లేదు కానీ నాకు కొంతకాలంగా చూడు కళ్ళకి వస్తున్నాడు అక్కడన్నా ఇక్కడ ఉన్నట్టుగా అది గట్టిగా పట్టించుకోలేదు. ఆ చుట్టుపక్కల వారికి చెప్తే వాళ్ళు కూడా ఇట్లా కళ్ళు రావటం జరిగింది. మీకు ఎక్కడ కళ్ళకి వచ్చింది అంటే అప్పుడు టైం చూపించిన నా ఫ్రెండ్స్ నాకు ఏదో ఫోన్ పంపించినట్టు మత్తుగా ఉన్నది. తర్వాత ఇక అందరూ నా ఒంటి మీద సిమిటి అని నన్ను నమ్మి అక్కడ గుంటలు దవటం జరిగింది. సెవెన్ అవర్ సేపు కూడా నాకేం గుర్తుండట్లేదు. ఆ ఫోన్ కొద్దిగా తగ్గిన తర్వాతకి చూస్తే గుంటలు ఉంటున్నాయి. నాకేం జరుగుతుంది అర్థం కావట్లేదు. మా అమ్మ